కరీంనగర్ జిల్లా జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో సీఎస్ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిని ఆరాతీయగా మరో రెండు ద్విచక్ర వాహనాల చోరీ చేశారని ఆయన తెలిపాడు. నిందితుడు కేశవపట్నం మండలం లింగాపూర్ వాసి అని, నిందితుడు మెకానిక్ గా పనిచేసేవాడని, నిందితుడి వద్ద నుండి మొత్తం 3 ద్విచక్ర వాహనాలు అదుపులోకి తీసుకున్నామని సీఎస్ సృజన్ రెడ్డి పేర్కొన్నారు. బాగా చొరవ తీసుకొని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అదే క్రమంలో ఇతరులకి వాడే మనకు దొరికిపోయినాడు సీసీ కెమెరాల ఆధారంగా. కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండే మండలంలోని ప్రజలకు, వివిధ గ్రామాల అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఉన్న సీసీ కెమెరాల కంటే ఇంకా కొంచెం అధిగమించి అదనంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే దీని ద్వారా ఒకవేళ నేరం జరిగినా కూడా పట్టుకోవడం సులభం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తమ వంతుగా, నేను సైతం అనే ప్రాజెక్ట్ మీద వాళ్ళు ముందుకు వచ్చేసి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుకు వస్తానని చెప్పేసి అనుకుంటున్నాం, భావిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.